సుదీర్ఘ మన్నిక ఎన్బిసి బేరింగ్ సమర్పించు హెడ్లైన్స్. ఎమ్మెల్యేల అనర్హతపై స్పీకర్ ఫోకస్. ఇవాళ వివరణ ఇవ్వనున్న వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలు. స్పీకర్ నిర్ణయంపై ఉత్కంఠ. అమిత్ షాతో చంద్రబాబు చర్చలు. 45 నిమిషాల పాటు సాగిన సమావేశం. ఎన్డీఏ కూటమిలో చేరిక, పొత్తులపై చర్చ. ఇవాళ ఢిల్లీకి పవన్ కళ్యాణ్. బీజేపీ పెద్దలతో సమావేశం. సీట్ షేరింగ్ పై క్లారిటీ వచ్చే అవకాశం. కాసేపట్లో నాలుగో రోజు ఏపీ అసెంబ్లీ. ఓటాన్ అకౌంట్ బడ్జెట్ పై ఇవాళ చర్చ. మరో రెండు బిల్లులు ప్రవేశపెట్టనున్న సర్కార్. హైదరాబాద్ లో ఎన్ఐఏ దాడులు. వీక్షణం పత్రిక ఎడిటర్ వేణుగోపాల్ ఇంట్లో తనిఖీలు. మరికొందరి ఇళ్లలోనూ దాడులు. నేటి నుండి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు. ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగం. రేపు ధన్యవాద తీర్మానంపై చర్చ. నాలుగు రోజులుగా విశాఖలో నాగబాబు మకాం. జనసేన నేతలతో వరుస సమావేశాలు. అనకాపల్లి ఎంపీగా పోటీ చేసే అవకాశం. ఏలూరు జిల్లా ఉడతపల్లిలో పెద్ద పులి కలకలం. నిరంతర నిఘా ఏర్పాటు చేసిన అధికారులు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచన. శ్రీశైలంలో మహాకుంభాభిషేకంపై వీడిన ఉత్కంఠ. హైకోర్టు ఆదేశాలతో కదిలిన అధికారులు. 16 నుండి 21 నిర్వహించాలని నిర్ణయం. బాబాయ్ ఓటమికి కారణం అనటం బాధించింది. కేసీఆర్ కు వినయ్ భాస్కర్ సోదరుడి తనయుడు లేక పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటన. ఖమ్మం డీసీసీబీ డైరెక్టర్ శేఖర్ అరెస్ట్. అక్రమ మట్టి తవ్వకాల ఆరోపణలు. నేలకొండపల్లి పిఎస్ కు తరలింపు. శివబాలకృష్ణ ఆస్తులపై కేంద్ర దర్యాప్తు సంస్థల ఫోకస్. ఏసీబీకి ఇప్పటికే ఈడీ లేక. ఎఫ్ఐఆర్ రిమాండ్ రిపోర్ట్ ఇవ్వాలన్న అధికారులు. ఈ నెల 21 నుండి 24 వరకు మేడారం జాతర. గుడిమెలిగే పండుగతో తొలి ఘట్టం మొదలు. ఆదివాసీ ఆచార సంప్రదాయాల ప్రకారం పూజలు. ఎన్సీపీ కార్యాలయానికి అజిత్ పవార్ ఘన స్వాగతం పలికిన కార్యకర్తలు. ఎన్సీపీ గుర్తును అజిత్ వర్గానికి ఇచ్చిన లిక్కర్ స్కామ్ లో ఢిల్లీ సీఎం కు కోర్టు సమన్లు. 17న హాజరు కావాలని ఆదేశం. నోటీసులకు స్పందించలేదని కోర్టును ఆశ్రయించిన ఈడీ. ఎన్ఐటి కాలికట్ ఎదుట డివైఎఫ్ఐ ఆందోళన. నాథూరామ్ గాడ్సేని వెనకేసుకొచ్చిన ప్రొఫెసర్. క్షమాపణలు చెప్పాల్సిందే అన్న విద్యార్థి సంఘాలు. రాజ్యసభ ఎన్నికలకు ఇవాళ నోటిఫికేషన్. 15 వరకు నామినేషన్ల స్వీకరణ. ఈ నెల 27న పోలింగ్. మూడు నాలుగు టెస్టులకు జట్టు ఎంపిక. ఇంకా లీవ్ లోనే విరాట్ కోహ్లీ. వ్యక్తిగత కారణాలతో ఇంగ్లండ్ తో సిరీస్ కు దూరం.